అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శేషగిరి సృష్టి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నవగ్రహలోని ఛానల్ని మరియు సృష్టి ఆస్ట్రో ఛానల్ అనే ఛానల్ని అసంఖ్యాకరంగా వీక్షిస్తున్న దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అండి. నేను ఈరోజు మీ ముందుకి అక్టోబర్ మాసఫలాలు తీసుకురాబోతున్నాను. మేషరాశి వారికి అక్టోబర్ మాసఫలాలు. అక్టోబర్లో మేషరాశి వారికి ప్రథమార్థం కొద్దిగా సమస్యలన్నీ తొలగిపోయి కాస్త మానసిక ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని పనులు వేగవంతంగా ముందుకెళ్తుంటాయి. కొన్ని అనుకూల ముఖ్యమైన కార్యాలు ఈ మొదటి వారంలో, మొదటి ఫస్ట్ హాఫ్లో చేసుకోవడం మంచిది. తర్వాత గురువు అష్టమంలో ప్రవేశించడం వల్ల కొన్ని పనులు ఆకస్మికంగా ఆగిపోవడం కానివ్వండి, కొన్ని అనుకోని అవాంతరాలు రావడం కానివ్వండి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందుకే వీలైనంత వరకు అక్టోబర్ 12 లోపల మీ యొక్క పనులన్నీ చేసేసుకోండి. ఇక ఆరోగ్యం విషయంలో కూడా వీరు ఈ మేషరాశి వారు కొద్దిగా శ్రద్ధ వహించాల్సిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొంత అనారోగ్య సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయండి ఈ అక్టోబర్ మాసంలో. అలాగే ఆర్థిక పరమైన కూడా ఈ చిక్కులు సమస్యలు కూడా కొంత వచ్చేందుకు అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం సూచన కనిపిస్తుంది, మరియు ఆకస్మిక ధన నష్టం సూచనలు కూడా కనిపిస్తుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, అట్లాంటి కోరికలు కూడా కొద్దిగా ముందుకు సాగి నెరవేరేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయాల్లో ఉన్న వారికి కూడా ఈ అక్టోబర్ ద్వితీయార్థంలో కూడా వారికి కొద్దిగా యోగించేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సినిమా రంగం వారికి కూడా ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే వారి కృషికి గుర్తింపు లభించి మంచి పేరు డబ్బు కూడా వస్తాయండి. అలాగే ఈ మాసం మీకు పాత బాకీలన్నీ వసూలయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మీ ఎప్పుడో ఇచ్చిన బంధువులకి కానివ్వండి, మిత్రులకు కానివ్వండి, ఎవరికో ఇచ్చిన పాత డబ్బులు కానివ్వండి, ఎక్కడైనా పెట్టి డబ్బులు ఇంకా రావు అని మర్చిపోయిన సందర్భాలు ఉంటాయి కదండి, ఆ సందర్భాలలోని డబ్బులు కూడా ఈ అక్టోబర్ 15 తర్వాత మీకు నెమ్మదిగా మీ యొక్క ధన నష్టము గతంలో జరిగి ఉంటే అది పూడ్చుకునేందుకు నష్టధన ప్రాప్తి అంటారు చూడండి, అలాంటి అవకాశాలు కూడా మీకు ఈ మాసంలో ద్వితీయార్థంలో పుష్కలంగా కనిపిస్తున్నాయండి. ఇక అవిహాయతలో కూడా ప్రథమార్థంలో 60% అవకాశాలు వివాహానికి అవకాశాలు ఉంటే ద్వితీయార్థంలో కూడా అవకాశాలు మీకు కనిపిస్తాయండి. ఇక కుటుంబంలో ఒక శుభకార్య ప్రయత్నాలు కూడా మీరు తలపెడతారు. విందు వినోదాలతోటి కూడా ఈ మాసం ద్వితీయార్థంలో విందు వినోదాలతోటి గడుపుతారు. కుటుంబంలో ఒక శుభకార్య యోజన దాని గురించి ప్రస్తావించుకుంటారు. కుటుంబ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అయితే కొద్దిగా చెప్పదలుచుకుని అంటే అనారోగ్య సూచనలు ఉంటాయి, దానికి మీరు సరైన వైద్యుని సంప్రదించగలరు. ఇది ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీ నా ఫీజు కేవలం 5 ప్రశ్నలకు 500 రూపాయలే. పూర్తి జాతకానికి ఇండియాలో అయితే 1000 రూపాయలు, అమెరికాలో అయితే 2000 రూపాయలు అండి. దీనికి వాట్సాప్ కూడా ఉంది, దీనికి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలు